అంగన్వాడీ అఖిల భారత కోర్కెల దినోత్సవం సందర్భంగా ఈ రోజు నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేస్తా ఉన్నారు ఈ రోజు అంగన్వాడీలో గత 40 సంవత్సరాలుగా ప్రజలకు లబ్ధిదారికి వారధిగా ఉండి సేవ చేస్తా ఉంటే అంగన్వాడీలో అంగన్వాడీ సెంటర్లను అటకెక్కించే దానికి నూతన విద్యా విధానం తీసుకొచ్చి పీపీ 1 పీపీ 2 ప్రిపరేటరీ స్కూల్ చేయడం చాలా బాధాకరం ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ కు 11500 ఇచ్చి సాలీసాలని వేతనాలతో వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న నాయకులు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా అదే విధంగా ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళ కార్యక్రమాలు చేయపదం చేయాలంటే అంగన్వాడీ వర్కర్స్ అలాంటి అంగన్వాడీ వర్కర్స్ కు ఎన్నికల ముందు పాదయాత్రలో మీ కనీస వేతనం ఇస్తాను మీకు పని భద్రత కల్పిస్తాను ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి నేడు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఎవరు కూడా అంగన్వాడీ వర్కర్ కు సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇవన్నీ పక్కన పెడితే నూతన విద్యా విధానం తీసుకొస్తే అంగన్వాడీ వర్కర్స్ కు హెల్పర్స్ కు మెనీ వర్కర్స్ కు లబ్ధిదారుకు నష్టం జరుగుతా ఉంది మగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు సమస్త నమ్ముకొని అంగన్వాడీ వర్కర్స్ పని చేస్తా ఉంటే ఈ రోజు నూతన విద్యా విధానం తీసుకొచ్చి వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ బిడ్డలను స్కూల్ కు అలవాటు చేసేదానికే ఈ రోజు అంగన్వాడీ సంస్థను తీసుకొచ్చారు అలాంటి సంస్థ తీసుకొస్తే వాళ్ళ బిడ్డలకు కూడా ఈ రోజు నష్టదాయకం వాళ్ళ కుటుంబాలకు నష్టదాయకం అందుకని ఈ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి కనీస వేతనం ఇవ్వాలి సంక్షేమ పథకాలు ఇవ్వాలి 50 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ కరోనా టైంలో ఫ్రంట్లైన్స్ వారియర్స్ గా పని చేస్తే దాదాపుగా రాష్ట్రంలో 40 మంది చనిపోతే ఎవరు కూడా ప్రమాద బీమా వర్తించలేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు కష్టపడి పని చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళకి ప్రమాద బీమా ఎందుకు వర్తించదని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకి 21వే కనీస వేతనం ఇవ్వలేరా 10000 వేకి వాళ్ళ కుటుంబాలు ఎలా పోషించుకోవాలి బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి వాళ్ళు ఎలా బ్రతకాలి అది కాక ఈ రోజు రాజకీయ వేధింపులు కూడా ఎక్కువైపోయి ఉన్నాయి ఈ రోజు అనేక ప్రాజెక్టుల్లో మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళు పెట్టుకుంటా మీరు దిగిపోండి మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వచ్చారని చెప్పేసి రాజకీయ వేధింపులు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఈ రోజు సచివాలయంలో ఉండే మహిళా పోలీసులు కూడా అంగన్వాడీ వర్కర్స్ పై వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈ రోజు సరుకులు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు వాడుకలు పెట్టి తీసుకొని వస్తూ ఉన్నారు అందుకని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అప్పులు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం కలెక్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం పంపించి జిల్లాలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ కు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ దుగ్గురాలనుకున్నమ్మా అంగన్వాడీ హెల్పర్స్.